ప్రాణం మీద ఆశ. ఆరోగ్యం ఏమవుతుందో అన్న భయం, ఇవే వారికి టార్గెట్. జ్వరమని అడుగు పెడితే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. టాబ్లెట్తో నయమయ్యే రోగాన్ని సైతం డెంగ్యూగా చిత్రీకరిస్తూ టెస్టుల పేరుతో చుక్కలు చూపిస్తున్నారు. జబ్బొస్తే ట్రీట్మెంట్ చేయాల్సింది పోయి లేని జబ్బును ఉందని చెప్పి మరీ ట్రీట్మెంట్ చేస్తున్నారు ఈ వైద్యులు. నిబంధనలకు పాతరేస్తూ నయా దందాకు తెరతీశారు ఈ కేటుగాళ్లు. నల్గొండ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్స్కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అవసరం లేకున్నా టెస్టుల పేరుతో వేలకు వేలు బిల్లు చేస్తూ రోగులకు చుక్కలు చూపిస్తున్నారు మహామాయగాళ్లు. వైరల్ ఫీవర్ను సైతం డెంగీగా చిత్రీకరిస్తూ ఒక్కో రోగి నుంచి వేల రూపాయలు దండుకుంటున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు నకిరేకల్, మిర్యాలగూడ, చుండూరు పట్టణాల్లో ఈ దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలున్నాయి. ఇక గిరిజన తండాలు ఎక్కువగా ఉండే మిర్యాలగూడ, ఆలియా, దేవరకొండ లాంటి ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం. చిన్న జబ్బు వచ్చినా దానికి డెంగీ అనే పేరుతో మాయ చేస్తున్నారు. ప్లేట్లెట్స్ తగ్గాయని తప్పుడు రిపోర్ట్లిచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వస్తువులు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమంటున్నారు స్థానికులు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు కూడా ప్రైవేట్ ల్యాబ్స్తో కుమ్మక్కై రెండు చేతులా సంపాదిస్తున్నారని ఆరోపణలున్నాయి. వాళ్ళు వచ్చిన అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేయాలంటే ఈరోజు ల్యాబ్ ఒకటి రెండు ల్యాబులు ఉండడం వల్ల ఈ రోజుకి 1500 నుంచి 1000, 1500, 1800 దాకా ఓపీ వస్తూ ఉన్నారు. ఈ ఓపీకి సరైన ల్యాబు అంటే టెస్టులు ఇవ్వడం వల్ల వెనకబడిపోతూ ఉన్నారు. ఆ టెస్టులు రాకపోవడం వల్ల రోగం ముదిరిపోతూ ఉంది. అప్పుడు ముదిరిన వెంటనే ఇక్కడున్న సిబ్బంది ఇక్కడ తగ్గదు, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళండి తొందరగా తగ్గుతుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే అక్కడ వైద్యులు, అక్కడ వైద్యం చేసే దగ్గర, మరి టెస్టులు చేసే దగ్గర ల్యాబులలో తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడం వల్ల నల్గొండ జిల్లా కేంద్రంలో హాస్పిటల్స్ ల్యాబ్స్లో కలిపి 80% తప్పుడు డెంగీ రిపోర్ట్లు ఇచ్చారంటే వీళ్ల దందా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హాస్పిటల్స్కు అనుబంధంగా నడుస్తున్న ల్యాబ్స్తో పాటు హాస్పిటల్స్కు పర్సంటేజ్ ఇస్తూ కుమ్మక్కైన ల్యాబ్లన్నీ రోగులను పీల్చి పిప్పి చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. పేదవాడికి, నిరుపేదలకు జ్వరం వస్తే లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కనీసం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్లో జ్వరం వచ్చిందంటే కనీసం చూసేటువంటి డాక్టర్లు కూడా లేరు. వంతుకు డాక్టర్లు ఉంటున్నారు తప్ప నాది ఈ పని, ఈ ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్లు చాలా నిర్లక్ష్యంగా డ్యూటీలకు 12 గంటలకు పోయి 2 గంటలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ప్రజలకు సంబంధించినటువంటి వైద్యం అందడం లేదు. జిల్లా అధికారులు మరి ఏం చేస్తున్నారు అనేది ఇలా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ దవాఖానలకు వచ్చి జాయిన్ అయితే సక్రమంగా డ్యూటీ డాక్టర్లు అందుబాటులో ఉన్న పరిస్థితి లేదు. ఏళ్లగా సాఫీగా సాగుతున్న ప్రైవేట్ హాస్పిటల్స్ దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ పట్టణంలోని సాయి శ్రీనివాస్ ఆసుపత్రిలో ఓ కుటుంబం అడ్మిట్ అయింది. నలుగురికి రక్త పరీక్షలు చేయించగా అందులో ముగ్గురికి డెంగీ ఉందని, ప్లేట్లెట్స్ పడిపోయాయని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు జాదుగాళ్లు. 4 రోజులుగా వారికి చికిత్స అందిస్తూ వేలకు వేలు డబ్బులు గుంజుతున్నారు. అనుమానం వచ్చిన బాధితులు ప్రభుత్వాసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకోగా అసలు డెంగీ లక్షణాలే లేవని నిర్ధారించుకున్నారు. ఆసుపత్రి నిర్వాహకంపై డిఎంహెచ్ఓకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే గాని మొద్దు నిద్ర వేడనే అధికారులు సాయి శ్రీనివాస్ ఆసుపత్రిపై రైడ్ చేశారు. అక్కడి ల్యాబ్ రిపోర్ట్లన్నీ తనిఖీ చేయగా అధికారులకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు వెలుగుచూశాయి. ప్రతి కేసు పాజిటివ్ వచ్చేలా సెట్ చేసిన ఆసుపత్రి నిర్వాహకుల నిర్వాహకం బయటపడింది. ఒక్కో రోగి నుంచి వేలల్లో వసూలు చేస్తున్నట్టు నిర్ధారించుకుని ల్యాబ్ను మాత్రమే సీజ్ చేసి లైట్ తీసుకున్నారు వైద్యాధికారులు. ఇక నల్గొండ పట్టణంలోని ఆసుపత్రులకు అనుబంధంగా నడిచే ల్యాబ్స్తో పాటు పలు ప్రైవేట్ ల్యాబ్స్ను స్థానికుల సమక్షంలోనే తనిఖీ చేశారు డిఎంహెచ్ఓ కొండలరావు. అయితే చాలా ల్యాబ్స్లో ఇదే పరిస్థితి ఉందని తెలుసుకుని విస్తుపోయారు స్థానికులు. వీటిలో అనుమతి లేకుండా నడుస్తున్న ల్యాబ్స్ అనేకమున్నట్టు గుర్తించారు. కాగా తనిఖీల్లో పట్టుబడ్డ ల్యాబ్స్కు నోటీసులే తప్ప చర్యలు తీసుకునేందుకు ముందడుగు వేయలేదు అధికారులు. ఇక చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా వైద్యశాఖ అధికారులు డెంగీ టెస్ట్ ఒక్క నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తప్ప మరెక్కడా లేదని చెప్పారు. ప్రైవేట్ హాస్పిటల్స్ ల్యాబ్స్లో డెంగీ టెస్టులు చేసే సౌకర్యం లేనే లేదని చెబుతూనే రోగులకు తప్పుడు రిపోర్ట్లు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సీజనల్ డిసీజెస్లో ముఖ్యంగా వైరల్ జ్వరాలు తెలంగాణలో అన్ని జిల్లాలతో పాటు నల్గొండ జిల్లాలో కూడా ఎక్కువగా ఉన్నమాట. వాస్తవమే గతం కంటే కొంచెం వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, కానీ ఏ వైరల్ ఫీవర్ కూడా ప్రాణాంతకమైన వైరల్ ఫీవర్ కాదు. ఒక 7 డేస్లో రికవర్ అవుతున్నాయి. 7 రోజుల్లో వైరల్ తగ్గుతుంది. వైరస్కి ఎటువంటి మందులు ఇంతవరకు లేదు. కొన్ని రకాల వైరల్ జబ్బులకి టీకాలు మాత్రమే ఉంది. బట్ ఈ వైరల్ జ్వరాలలో వచ్చినప్పుడు జ్వరము, ఒళ్ళు నొప్పులు, కళ్ళు ఎర్రబడడం, అలాగే
ముక్కు నుంచి ఈ ఫ్లూ లాగా కారడం, ముక్కు దిబ్బడం ఉండడం, అలాగే కడుపు నొప్పి రావడం, కొన్నిసార్లు వాంతులు రావడం, డిహైడ్రేషన్ పెరగడం జరుగుతుంది. ఆసుపత్రుల దందా అధికారుల కనుసన్నల్లోనే సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల చేయి తడుపుతూ దందా చేసేవి కొన్ని ఆసుపత్రులైతే రాజకీయ అండదండలతో పని కానిచ్చేస్తున్న హాస్పిటల్స్, ల్యాబ్స్ మరికొన్ని. ఇదంతా నల్గొండ ఆసుపత్రులకు షరామామూలే అంటున్నారు కొంతమంది స్థానికులు. చిన్న ఆసుపత్రుల్లో కూడా కార్పొరేట్ ఆసుపత్రులు వేసే బిల్లు వేస్తూ కోట్లకు పడగలెత్తున్నారని ఆరోపిస్తున్నారు. చూశారుగా ప్రైవేట్ హాస్పిటల్స్, ల్యాబ్స్ మాయగాళ్ల మాయాజాలం. ఇలాంటి జాదుగాళ్లతో జర జాగ్రత్త. వైద్యాధికారులు కూడా చేతివాటం మాని అక్రమార్కుల ఆట కట్టించాలని స్థానికులు కోరుతున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.